కమ్ టు క్యాచ్ ద పాయింట్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పుడు మూడోసారి ఎన్నికలు జరగబోతున్నాయి ఒకసారి ఒకళ్ళని చూశారు రెండోసారి మరొకళ్ళని చూశారు ఇప్పుడు మూడోసారి వాళ్ళిద్దర్నే చూసేశారు కాబట్టి మరొకరికి అవకాశం ఇస్తారా ప్రజలు అదే నేపథ్యంలో గతంతో పోలిస్తే జనసేన చాలా దూకుడుగా ఉంది బలం పెరుగుతోంది అనుకుంటున్న టైంలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుందా లేదంటే ఆ బలానికి తగిన ప్రయత్నాలు చేయలేకపోతుందా జనసేన ఇది అంశం చర్చిద్దాం ఇవాల్టి క్యాచ్ పాయింట్లో సరే అంటే ప్రధానంగా చూసుకుంటే జనసేన దూకుడు పెరిగింది బలం పెరిగింది అనేది కొంతవరకు కనిపిస్తుంది అది ఎంతవరకు అధికారంలోకి తీసుకొస్తుంది అనేది చెప్పలే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019లో మొన్న ఎలక్షన్ చూసుకుంటే అప్పుడు బీఎస్పీకి కమ్యూనిస్టులకి సపోర్ట్ ఇచ్చారు దాదాపు 126 అనుకుంటా మొత్తం పోటీ చేసింది ఇప్పుడు ఆ నాయకులందరూ ఏమయ్యారు అనేది ఒక ప్రశ్న ఎక్కడో పోతిన మహేశ్వర్ లేదంటే అనంతపురంలో ఒకళ్ళిద్దరు కనిపిస్తున్నారు తప్ప అప్పుడు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా విద్యావంతులకి కొంచెం ఎడ్యుకేటెడ్కే ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు వాళ్ళ వారు ఎక్కడ వినిపించట్లేదు వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం కూడా మరి పార్టీ చేస్తుందో లేదో తెలియదు ఎందుకు ఆ ప్రయత్నం జరగట్లేదు అనుకోవాలి మొదటగా పార్టీని సంస్థాగత నిర్మాణం చేయట్లేదు కదా ఇప్పుడు వాళ్ళందరినీ ఆ టైంలో స్వచ్ఛంద సంస్థలోళ్ళు అట్లాంటి వాళ్ళకి పిలిచిచ్చారు వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ నాకు తెలిసి అక్కడ రైతు చేసేటువంటి ఒక అతనికి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళల్లో రెగ్యులర్గా ఇప్పుడు కనబడుతుంది పంచకర్ల సందీప్ ఒక్కడే అవును మిగతా వాళ్ళు పెద్దగా కనిపించట్లేదు ఇక్కడ పోతిన మహేష్ అట్లా సిగ్గా ఏంటంటే రాజకీయం అనేటువంటిది ఫ్లక్సియేటెడ్ దానికి అనుగుణంగా ఉండాలి తప్పించి ఒకటే ఇది యాంగిల్ కుదరదు సారి ఏంటంటే ముందు ఎవరిని ప్రిపేర్ చేసుకోలేదు చివరి నిమిషంలో కాబట్టి ఇట్లా చేసామని చెప్పారు పోనీ అదైనా పూర్తిగా చేశారని చేయలేదు సరే దాని తర్వాత పోని వాళ్ళనే ఎవరైతే అప్పుడు పోటీ చేశారో వాళ్ళనే ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు పెట్టి ఆ మిగతా ఖాళీలు ఉన్నటువంటి చోట్ల భర్తీ చేసి వాళ్ళకే కమిటీలు వేసుకునే స్వేచ్ఛ ఇప్పుడు మీకు వైసీపీలో గొడవ ఏంటి ఎమ్మెల్యేకి పూర్తి అధికారం ఇచ్చేసారు అక్కడ నియోజకవర్గం మీద అక్కడ ఇంకొకళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు అది చాలా క్లియర్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంతే కదా ఈవెన్ కొన్ని చోట్ల ఎమ్మెల్యే ఇప్పుడు అల్లమనేని వంశీలు అంటూ బయట నుంచి వచ్చినటువంటి చోట ఇంకా అంతకుముందు పోటీ చేసిన వాళ్ళని పక్కన పెట్టినటువంటి సందర్భం మొహమాటలే కూడా చెప్పేస్తున్నాడు ఇదిగో వీళ్ళకి టికెట్ మీకు లేదు అనేటువంటి అట్లాగా ఒకటి స్పష్టతతో ఉంటే పని అయిపోతుంది ఎక్కడైనా తెలుగుదేశం అయినా అదే చేయొచ్చు జనసేన ఇదిగో మీరు వీళ్ళకి అసలు ఎవరు ఎక్కడా లేరు కాబట్టి ఉన్న రాపాక్ కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు పాత వాళ్ళందరికి కంటిన్యూ చేస్తూ రాపాక్ ఏరియాలో కొత్త వాళ్ళని అనౌన్స్ చేసేసి వీళ్ళు ఫిక్స్డ్ అక్కడ ఆ ఎమ్మెల్యేనే అక్కడ కమిటీలు వేసుకుంటాడు ఎందుకంటే ఇంకొకళ్ళని వాళ్ళకి వ్యతిరేకంగా అక్కడ పెట్టడం కరెక్ట్ కాదు కదా వాళ్ళ చేతిలోనే కమిటీ ఉంటుంది వాళ్ళు బూత్ కమిటీలు వాళ్ళే వేసుకోవాలి మండల కమిటీలు వాళ్ళే వేసుకోవాలి జిల్లా కమిటీలు వాళ్ళే వేసుకోవాలి అంటే జిల్లా కమిటీలు అక్కర్లేదు జిల్లా కమిటీకి ఎమ్మెల్యే ప్రపోజ్ చేయాలి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఏడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు ఒక జిల్లా ఏడు నియోజకవర్గాల నుంచి ఏడుగురు ఏడు మూడు ఇవ్వండి మీరు ఆ ముగ్గురు మూడు ప్రాంతాల నుంచి ఇవ్వండి మీ నియోజకవర్గంలో ఈ 21 మంది ఒక కమిటీ జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది ఈ జిల్లా స్థాయి కమిటీకి సంబంధించిన నాయకత్వం పార్లమెంట్ సభ్యుడికి ఇస్తాం అది అంతే అంటే ఓ సిస్టమ్ నడు సిస్టమేటిక్ గా వెళ్తది అలాగే చేయాలి కూడా అది పని ఒకటి ప్లానింగ్ ఉండాలి కదా ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ లేకపోవడం అనేది ఇక్కడ పెద్ద సమస్య ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే మ్యాన్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఏ నడుపుతున్నారు పవన్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఏ గానీ పవన్ ని చూసే ఓటేస్తారు నో డౌట్ అందులో బాబుని చూసినే తెలుగుదేశానికి ఓటు జగన్ చూసిన ఓటు పవన్ ని చూసిన ఓటు కాకపోతే ఓన్లీ వాళ్ళ ఒక్క పేరుతో నడిచేస్తే కానీ కింద సార్ అయిపోతుంది కదా అది ఒక ఫ్యాక్టర్ మేజర్ ఫ్యాక్టర్ అదే రెండవది పార్టీ పార్టీ అనేటువంటి అసలు సంస్థాగతంగా అత్యంత ముఖ్యమైనటువంటి దాని పక్కన పెడితే ప్రయోజనం లేదు కదా ఇవాళకి కూడా బూత్ కమిటీలు లేవు ఇవాళకి కూడా మండల కమిటీలు లేవు ఇవాళకి కూడా ఈ ప్రధాన కమిటీలు లేవు ఈ కమిటీలు కావాలా వాటిని వీటికి మధ్యన కోఆర్డినేషన్ ఉండాలా ఇంకొకటి అసలు స్వరాలు పెరగాలి కదా అవును అదే కదా ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళే కనబడుతున్నారు తప్పించి వాళ్ళల్లో వేరే మహిళలను వీళ్ళు అది కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది అంతే అది మామూలు జనాలు కూడా కామెంట్లు చేయడం వాళ్ళ బోల్డ్ అంత ఉంది నాయకులు వేరు కార్యకర్త అభిమాని అభిమాని వేరు అభిమానం అనేటువంటిది వదిలిపెడితే ఇప్పుడు వీళ్ళు బూతులు తిడతా పోస్టింగ్ ఎవరిదో అనుకుంటారు ఇప్పుడు మొన్న కూడా
పంచాయతీలకు వాటికి కూడా పార్టీ అధిష్టానం ఎక్కడ ప్లాన్ చేసిందని వాళ్ళ కాళ్ళు లోకల్ అవసరాలు రీత్యా తెలుగుదేశం వాళ్ళతో కొన్ని చోట్ల ఇండివిజువల్ గాళ్ళు కాకపోతే ఆ పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు జనసేన పేరు చెప్తేనే గెలిస్తే వీళ్ళు ప్లాన్ చేసుకోలేకపోయారు అంటే వాస్తవానికి ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తారు ఏది లేకుండా ఇంతకుముందు రాపాకి ఎందుకు పార్టీకి వెళ్ళి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు దూరంగా ఉన్నారంటే ఒక్క కారణం ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచిన కనీసం ఈయన నియోజకవర్గం వెళ్ళి కనీసం పర్యటించి కృతజ్ఞతలు తెప్పడం కానీ ఏమీ చేయలేదు అనేది అంటే ఈయన ఓడిపోయారనుకోని అది పక్కన విషయం గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా సరైన సపోర్ట్ చేయలేదు అనేది ఒక కీలక కారణం కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ అభ్యర్థికి సపోర్ట్ ఇప్పుడు జనవాన కార్యక్రమం ఉంది ఇక్కడ పెట్టే బదులు ప్రతి నియోజకవర్గంలో ఆ అభ్యర్థిని ఒక కార్యాలయం పెట్టి మీ సమస్యలు తీసుకోండి మనం ఫైనల్గా ఒకసారి వద్దామనో లేదంటే ఈయన ప్రతి నియోజకవర్గాన్ని పర్యటిస్తే చాలా బాగుండేది అంటే అది లేకుండా ఇప్పటికీ సింగిల్ పవన్ అంటే జనసేన జనసేన అంటే పవన్ అన్నట్టుగానే వెళ్ళడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు కరెక్ట్ అదే అనేది అంటే తను ఒకటి పార్టీ ఇండివిజువల్గా ఎదగడం అనే కాన్సెప్ట్ దగ్గరన వదిలేస్తున్నారు రెండవది సంస్థాగతం పక్కన పెట్టేస్తున్నారు ఇట్లాగ అసలు ముందు ఒక ఫేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెస్ట్ అంటే సోన్సు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి ఉన్నారంటే వెల్లంపల్లి కాబట్టి ఇంకొకళ్ళు ఏ రెండు మూడు పేర్లు అక్కడ వినబడుతుంది లేకపోతే మెయిన్ వెల్లంపల్లి లేకపోతే టీడీపీకి వచ్చేటప్పటికి నాగుల మేర లేకపోతే బొత్తాయంకన్న ఇంకోళ్ళు ఒక నియోజకవర్గ పేరు చెప్పగానే అక్కడ ఉన్నటువంటి లీడర్ల పేరు తెలుస్తుంది జనసేనకి అట్లా లీడర్ పేరు తెలిసినటువంటి నియోజకవర్గం ఏమున్నాయి అని అంటున్నాను కదా ఒకరిద్దరు మాత్రమే వాళ్ళకంతటా వాళ్ళు ఇప్పుడు ఆయన ఎవరు మన మహేష్ పోతిని మహేష్ పోతిని మహేష్ అధికార ప్రతినిధి కాకుండా గోదావరి జిల్లాలో ఇద్దరు ముగ్గురు పేర్లు వినబడతారు మూడు నాలుగు నియోజకవర్గం అది కూడా వాళ్ళంతటా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని చేస్తుంది పార్టీ చేస్తున్నది కాదు పార్టీ తరఫున వాళ్ళు ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటూ వాళ్ళు లైవ్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఫోకస్ అవుతున్నారు ఒక రంగం వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం ముందుకు వస్తున్నారు రూపంగా చెప్పాలి అవును కాబట్టి అదే వాళ్ళు ఎందుకన్నో మరి ఆయన సీరియస్ గా తీసుకోవట్లేదు అదే అంటే ఒక 77 లాగా వచ్చేయాలి టెంపర్మెంట్ లాగా వచ్చేయాలి అన్నటువంటి ఫీలింగ్ ఉంది ఇంకోటి పార్టీ ఇండివిజువల్ గా నడుస్తుంది అన్నటువంటి నమ్మకాన్ని కల్పించడం కూడా ఇప్పటి వరకు కూడా అవ్వట్లేదు ఖచ్చితంగా మొన్ననే మొట్టమొదటిసారి ఈ మాట మాట్లాడింది మళ్ళీ అందులో కూడా అప్పుడు కూడా ఓన్లీ జగన్ ని గద్దె దించడానికి అన్న పాయింట్ చుట్టూతోనే నడుస్తుంది జగన్ ని గద్దె దించడం ఒక ఎత్తు తాను సీఎం కావడం అన్నటువంటి పాయింట్ మొన్న కూడా అధికారం ఇస్తే అన్నటువంటి పాయింట్ దగ్గరకు వచ్చారు ప్రారంభించడం అన్నది కొంతవరకు బెటర్ కానీ పూర్తి స్పష్టత ఇదిగో ఇక పైన ఎవరితో పొత్తుండదు లేకపోతే ఇట్లాగ మేము మాతో ఈ పాయింట్ మీద డిసైడ్ అయితేనే పొత్తుండదు కిందసారి చెప్పేశారు కదా మాకు మద్దతు ఇచ్చేటట్టు అయితే సీఎం లేదు అట్లా కాకపోతే షేరింగ్ సీఎం అన్ను లేదంటే కనుక మేము ఈ ఎజెండా ఇస్తున్నాం ఈ ఎజెండాతో మేము అధికారంలోకి వస్తాం ఒకవేళ ఎవరన్నా పొత్తు పెట్టుకోవాలనుకుంటే ఈ ఎజెండాకి అంగీకరించే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాం బట్ అప్పుడు ముఖ్యమంత్రి షేరింగ్ అయినా ఒప్పుకుంటాం లేదంటే ముఖ్యమంత్రి మాకే కావాలి మా ఎజెండాని అంగీకరించే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాం అంటే ఇవాళ షరతులు పెట్టే స్థితిలో లేదు షరతులు పెట్టే స్థితిని మొన్నటిసారి ఆశించారు కానీ ఆ షరతును అంగీకరించలేదు కదా అవతలం తెలుగుదేశం కాబట్టి ఒక సీరియస్ పాలిటిక్స్ అన్నటువంటి అంటే సీరియస్ కాదా గుంటల గురించి అది సీరియస్ పొలిటికల్ ఎజెండా సీరియస్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం అనేటువంటిది మెయిన్ పాలిటిక్స్కి అత్యంత కీలకమైన వెంటనే ఏమంటారు ఎన్టీఆర్ పెట్టినప్పుడు వెంటనే వచ్చిందంటే ఎన్టీఆర్ పెట్టినప్పుడు వచ్చింది ఈయన పెట్టినప్పుడు రాలేదు కదా లేదు మొన్న పెట్టారు రెండోసారి ట్రై చేసినప్పుడు రాలేదు కదా అలా ఈవెన్ ఈయనకే రాలేదు కదా చిరంజీవికి ఆ రోజున రాజకీయం కాదు ఆ రోజున ఇంకెవడూ లేడు కాంగ్రెస్ పార్టీ తప్పి ఇంకెవరు లేరు ఇప్పుడు ఇక్కడ సభా లక్ష్యం ఉన్నాయి పార్టీలు అట్లాంటప్పుడు కుదరదు కదా కానీ ఒక నాయకుడిగా మారిన తర్వాత ఓకే అంత ముందు ఆయన నటుడు అద్భుతం అన్నాడు కానీ వ్యక్తిత్వం కూడా ప్రజలు గమనిస్తారు ఈయన ఒక లైన్ గీసుకుని ఆ లైన్ దాటలేకపోతున్నారా నేను ఎవరిని అడగను నేను అడగలేను మీరు చేస్తే చేయండి నన్ను సీఎంగా పెడితే పెట్టండి అనేది ఆయన ఓపెన్ గానే చెప్పి మన మండపేట సభలో చెప్పింది అదే కదా అంటే ఒక రకంగా నేను అడగను అనేది అయితే ఆయన అర్థమైపోయింది కానీ రాజకీయాల్లో అది సాధ్యమవుతుందా ఆ లైన్ దాటి ఆయన ఎందుకు రాలేకపోతున్నారు కొన్ని కొన్ని ఆయన మాట్లాడేటువంటి మాటల్లో కొంత స్పెషాలిటీ ఏముంటుందంటే ఏది మాట్లాడకూడదో అది మాట్లాడతారు కులంది ఓ పక్కన కులానికి అతీతం ఇదని చెప్తూనే కులాల పేర్లన్నీ ప్రస్తావించారు ఈ కొన్ని కొన్ని ఏంటంటే పాలిటిక్స్ అనేటువంటిది పబ్లిక్ తన యాటిట్యూడ్లోనే జనం ఉంటారు అనేటువంటిది ఫీలింగ్ లీడర్లకు ఉంటుంది సహజంగా ఆ లక్షణం వచ్చింది ఆయనకి నా ఎజెండాతోనే జనం నడుస్తారు అనేటువంటి ఇప్పుడు జనానికి వచ్చేటప్పటికి స్పష్టత ఫస్ట్ రేపొద్దున నన్ను నడిపించగలిగిన వాళ్ళు వీళ్ళు
మంచి ఉంటాయి చెడు ఉంటాయి, జనాలంత పిచ్చోళ్ళు కాదు. పబ్లిక్కి మీకు ఎక్కడో ఎందుకు ఒక్కసారి జరిగిన పొరపాటు అనుకోవాలా? రాజశేఖర్ రెడ్డి మరణాన్ని అయితే జనం కోరుకోలేదు కదా, మళ్ళీ గెలిపించారు కదా. రాజశేఖర్ రెడ్డి లేని లోటు కదా రాష్ట్ర విభజన జరిగింది. 100% రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు అయితే ఆరంభం రాజశేఖర్ రెడ్డి తీసిన ఆ వెంటనే తెలివిగా పక్కన పెట్టేశాడు కదా. అంత సీరియస్ సిచువేషన్ అయితే జరగలేదు, అదే రాలేదు, చేయలేదు కూడా, చేయలేదు. రాజకీయంగా అస్థిరపరిచేశారు. ఓవరాల్ గా తెలంగాణ అన్న నినాదం కాంగ్రెస్ పార్టీది అయితే ఆంధ్ర అన్న నినాదాన్ని తీసుకొచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి, బట్ అప్పుడు ఎవడు ఏం చేయలేదే, ఏమి కాలేదే పరిస్థితి అంత. అంటే ఒక మనిషి లేకపోతే లోటు ఏంటి అనేది ఆ తర్వాత ప్రజలు అనుకున్నారు. లేదు, చంద్రబాబుకి పవర్ ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్కళ్ళు కూడా అదే రాజశేఖర రెడ్డి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు ఒక్కళ్ళు అన్నారు, తెలుగుదేశం వాళ్ళే అంటారు. ఎందుకంటే చంద్రబాబు ఉండి ఆపలేకపోయాడు కదా, అదే కదా. ఇంకా తోడు సిద్ధాంతం అలాగా ఒక ఆ ఇంపాక్ట్ కనబడింది కదా. ఇప్పుడు దానికి మళ్ళీ ఆ ప్లేస్ లో బాబు ఊహించారు, బట్ డిజాస్ట్రస్ అయింది కదా. ఏమైంది, ఓన్లీ 2 పాయింట్ల చుట్టూతోనే తిరిగింది. ఇంకా ఒక కాన్సెప్ట్ చుట్టూతో ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎజెండా. ఇప్పుడు చంద్రబాబు తీసుకొచ్చుకుంది ఏదో ఒకటి, నేను హైటెక్ సిటీ కట్టాను, హైటెక్ సిటీ కట్టాను, హైటెక్ సిటీ కట్టాను. ఆరంభకుడే హైటెక్ సిటీ అంతే. ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం అధికారంలోకి రాలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అధికారంలోకి రాలేదు. అది పేర్లు చెప్పడానికి అద్భుతం అద్భుతం అద్భుతం. బెంగళూరుని ఎవడు కట్టాడు, ఎవడన్నా చెప్పుకుంటున్నాడు నేను కట్టించానని బెంగళూరు హైటెక్ సిటీని, లేకపోతే బాంబే హైటెక్ సిటీలు చెప్పుకుంటున్నారు, ఎవరు క్లెయిమ్ చేసుకోరు. ఇక్కడ ఈ క్లెయిమ్ చుట్టూతోనే రాజకీయం ఎట్లా నడుస్తుందో దాని ఇంపాక్ట్ ఆయన ఫేస్ చేశాడు. ఇవాళకి కూడా రాలేదు కదా, పవర్లకి వచ్చే పరిస్థితి కూడా లేదు కదా అక్కడ. అంటే ఏంటి, వ్యక్తి ఎజెండాస్ని జనం అబ్జర్వ్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. వ్యక్తి వీళ్ళు ఇప్పుడుంది, బాబు లేకపోతే రాష్ట్రం అల్లాడిపోతుంది అన్నటువంటి తెలుగుదేశం వాళ్ళకు ఉన్న ఫీలింగ్ వైసీపీ వాళ్ళకి లేదుగా. అదే రాజశేఖర రెడ్డి లేకపోవడం వల్ల రాష్ట్ర విభజన జరిగింది అన్నటువంటి ఫీలింగ్ తెలుగుదేశం వాళ్ళకు కూడా ఉంది. అది తేడా లీడర్ అన్నటువంటి పాయింట్ దగ్గరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని నడిపించగలడు, ఎందుకంటే వీళ్ళు చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఈయనకి ఆ వ్యూహాన్ని ఎలా ఎదిరించాలో తెలియట్లేదా, లేకపోతే వీళ్ళ వ్యూహానికి ప్రతి వ్యూహంగా ఇలా అగ్రెసివ్గా వెళ్తున్నాడో అర్థం కాదు. ప్రతి వ్యూహం సిద్ధంగా లేదు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఏ ట్రాప్ లోకి లాగుతున్నారు, ఒకటి టీడీపీ నాతోనే ఉన్నాళ్లే, ఏ క్షణమైనా నా దగ్గరికే వస్తాడు అనే ఫీలింగ్ స్టిల్ నౌ జనంలో అలాగే ఉంచింది. నేను ఆడితే వెళ్ళేది ఇప్పుడు బీజేపీ అనగానే టీడీపీతో పోదు అని జనానికి వచ్చింది కదా. ట్రై చేస్తున్నాడు చంద్రబాబు, విపరీతంగా ట్రై చేస్తున్నాడు. అధిష్టానం వాళ్ళ దగ్గర కూడా ట్రై చేస్తున్నా కూడా అవ్వట్లేదు. ఇక తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళే ఏమన్నా బలవంతంగా తీసుకెళ్లాల్సిందే తప్పించి, అప్పటికి కూడా అధిష్టానం ఏదన్నా అవసరమైతే తప్పించి, బీజేపీ అయితే తెలుగుదేశంతో వెళ్ళదు అనే ఫీలింగ్ అయితే జనాలు వచ్చేసింది కదా. అదే ఫీలింగ్ జనసేన విషయంలో ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు అంత అగ్రెసివ్ గా చెప్పగలుగుతున్నారు, వీళ్ళు చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఏమవుతుంది, తెలుగుదేశంతో అనగానే టీడీపీ నుంచి రావాలనుకున్నాడు ఎందుకు వస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకి స్ట్రాంగ్ కొన్ని ఏరియాలు ఉన్నాయి క్యాస్ట్ ఈక్వేషన్స్ బేసిస్ మీద, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణాను, గుంటూరు, కొన్ని కొన్ని చోట్ల సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల ఒక టెంపర్మెంట్ ఆ మధ్యన వచ్చింది. దాని టైంలో రావడానికి కొంతమంది సిద్ధం, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది రావడానికి సిద్ధం. వీళ్ళు స్థిరంగా ఉంటారంటే కదా వచ్చేది, ఎటు పొత్తులు ఉండవంటే వచ్చేది. అక్కడ ఆగిపోయారు అంటే ఏంటి, ఆ ప్లానింగ్ దగ్గర అక్కడ మిస్ అవుతుంది. వాళ్ళు లాక్కుంటున్నారు టీడీపీ మాతో ఉందని, వైసీపీ కూడా అటే ఉందని దోస్తుంది, అంతేగా కాదు అని చెప్పుకుంటాం. విషయంలో ఇప్పుడు కూడా ఇట్లాంటి మాటలు, ఏది నేను అడగను, నేను చెయ్యను, ఏది అడగని అమ్మైనా పెట్టదు అనేది సాయంత్రం. ఎప్పుడైనా సరే అడగకపోతే నీకే అంత ఇది ఉన్నప్పుడు మేము చెయ్యను అని అండవు జనం, అంతే కదా కాన్సెప్ట్. అదే ఉడుకుతుపెట్టుకోవాలి. ఏది ఇంకోటి, జనం టెంపర్తో నాకు కావాలనుకోవాలంటే జనం అంత ఎర్రెదవలు ఎప్పుడూ కాదు. జనం అంత చేసి ఇంటింటికి వచ్చి ముడ్లు కడిగినా కూడా ఓట్లేయట్లేదే. అంటే పోనీ అలాగనే అది మేధావిత్వం అన్న నేను, ఎవడు ఒకటి బుర్ర తెలివితేటలతో ఆలోచిస్తాడు, ఇంకో డబ్బు గురించి ఆలోచిస్తాడు. అందరిది భిన్న భావాలు, భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు ఉండేటువంటిది. కాబట్టి ఇదే ఎజెండాతో పవన్ వస్తే నా జీవితం బాగుపడిపోతుందని ఎవడో ఫీల్ కాడు, లేకపోతే బాబు వస్తే ఫీల్.
మధ్య తరగతి ఏం చూస్తుంటే మా జోలికి రాకుండా ఉండేవాడు కావాలి. కానీ అది ఆటోమేటిక్ గా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. జోలికి వచ్చిన సహజంగా మధ్య తరగతి వాళ్ళు ఇక ఉన్న ఇబ్బంది పెట్టే వాళ్ళలో తక్కువ ఇబ్బంది పెట్టేవాడు ఎవడని చూస్తారు. అంతే, అది మధ్య తరగతి వర్గపు ఆలోచన. వాళ్ళకేమి మనిషిని చూసేసి అనేది కాదు. నెంబర్ టూ, ఇటు లేబర్కి వచ్చాడు తనకేమందుతోందో చూసి ఓటేస్తారు. ఖచ్చితంగా అవును, ఈ రెండు డిఫరెంట్. దీన్ని ఇక్కడ తను ఒడిసిపట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అక్కడ మిస్ అవుతున్నాడు. మళ్ళీ ఇంకొక పాయింట్ ఎక్కడ వస్తున్నది అంటే గ్రౌండ్ నెట్వర్క్ అనేటువంటిది ఎందుకు చెయ్యరు అంటే, మొదట్లో అయితే కనుక ఇదిగో ఇట్లాగయ్యాను ఆవిడన కింద కార్యకర్త ఎవడో గొడవ చేస్తే వాళ్ళది పార్టీకి వస్తుంది. అసలు అట్లయితే నీ జీవితకాలం అంతే ఉంటుంది కదా, అట్లయితే జీవితకాలం అంతే ఉంటుంది కదా. ఏం అట్లయితే ఇప్పుడు కతి మహేష్ దగ్గర గొడవ జరిగిందో, లేకపోతే కనుక పోసాని కృష్ణమూర్తి దగ్గరికి చేసిందో, మరి వాళ్ళు మాత్రం అభిమానులు అన్నారు, వాళ్ళు మాకు సంబంధం లేదంట. కానీ అభిమానమే కదా, అప్పుడు జగన్ అయినా అంతే, బాబుదైనా. కాబట్టి ఆ టెంపర్మెంట్లోకి పోకూడదు. బేసిక్గా ముందు నిన్ను పట్టుకుని ఎంతకాలం వేలాడాలి, ఏ పదవి లేకుండా. అరే అంతా ఇస్తేనే మాకు ఒక పోస్టే ఇచ్చారని వైసీపీలో ఇవాళ ఎదురు తిరుగుతున్నారు. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత రెండున్నరేళ్ళైనా మాకని, మూడేళ్ళు తర్వాత ఇంకా రెండేళ్ళైనా మా, ఇది మూడేళ్ళైనా అని ఎదురు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటిది అసలు ఏమీ లేకుండా నీ వెనకాల తిరిగినటువంటి వాళ్ళకి సంబంధించి ఓ ఏ పదవి ఇవ్వను నేను, ఎప్పటికీ నాకు ఇష్టమైతే ఇస్తాను, నేను అప్పుడు ఆలోచిస్తాను అనేటువంటి ధోరణి నుంచి బయటికి రావాలి. మరొక కోణంలో చూస్తే జనసేనకి అంటే ఇప్పటికే ఇది మూడోసారి విభజన జరిగిన తర్వాత, ఒకసారి చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, ఒక రకంగా చంద్రబాబు నమ్మారనాలేమో అప్పుడు, ఎందుకంటే కొత్త రాష్ట్రం అనుభవంలో నాయకుడు ఉండాలి. రెండోసారి ఆయన నిర్ణయాలు నచ్చలేదు. అంటే ప్రధానంగా నాకు కనిపించిన పాయింట్ ఒక పోలవరం కానీ లేదంటే రాజధాని విషయంలో కానీ పెండింగ్లో పెడితే మళ్ళీ తాను వస్తేనే ఈ పూర్తి చేయగలవు అనే ప్రచారం ప్రజల్లోకి పంపించి అధికారంలోకి రావాలనుకునే వ్యూహం అది బెడిసికొట్టి ఈయన పక్కన పెట్టారు అనేది స్పష్టంగా కనిపించింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన కూడా ఆ రెండు విషయాలు చూసుకుంటే క్లారిటీ లేదు. ఇమీడియట్గా రావడం మూడు అనడం ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం, ఇప్పుడు అది అవుతుందో లేదో తెలియదు. పోలవరం కూడా ఆల్రెడీ చెప్పేశారు 24 దాకా అవదేమో అని ఆయన అంబటి రామబాబు గారు చెప్పడం. ఇటువంటి టైంలో ఇప్పుడు థర్డ్ టైం మూడోసారి నిజంగా వీళ్ళిద్దరిని మీద వ్యతిరేకత ఉంటే ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారు కనిపించే అవకాశం ప్రజలకు ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ ఈ రెండు పాయింట్స్ అయితే ఎవరు కనబడరు. ఎందుకంటే ఈ రెండు చేతుల్లో ఏమి ఉండవు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటారా, పెట్టుకోరు? అసలు ఈ రెండు పాయింటే కాదండి, ఎజెండానే కదా, రాజకీయ ఎజెండా. ఇప్పుడు 2014లో చంద్రబాబు పోలవరం పూర్తి చేస్తాడని, అమరావతి కడతాడని, ఇలా రాష్ట్ర పరిపాలన గాడిని పెడతాడని విభజన జరిగిన తర్వాత ఆయన ఫెయిల్ అయ్యింది. ఎక్కడంటే మనం ఒకటి అద్దంలో చూపించాలి, చూపించేస్తే అదే అభివృద్ధి అనుకుంటారు అనే నమ్మేసి గుడ్డ జైల్లో పడ్డట్టు అమరావతి నన్ను పోలవరం పోలవరం అయింది కాదు, చంద్రబాబు. రెండవది అది పూర్తయిన తర్వాత దాంతో ఏమవుతుంది, కొన్ని ఎకరాలకు వస్తుంది అడిషనల్గా. అడిషనల్గా వచ్చిన చోట్లన్నా ఓటేయాలంటే కాంగ్రెస్ తప్పించి ఇంకోటి కాబట్టి ఓటు వేయకూడదు కదా. బేసిక్గా అది ఒక పార్ట్ పరిపాలనలో, అదొక పార్ట్ అంతవరకే, అది ఎవరొచ్చినా నడుస్తుంది. ఇంకోటి ఈ అమరావతిని చూపెట్టేస్తే అదే అభివృద్ధి అనుకుంటారు, హైదరాబాద్ను చూపెడితే అంటే, హైదరాబాద్ అనే మహానగరం పక్కన హైటెక్ సిటీ అనేటువంటి ఒక ట్విన్ టవర్స్ కట్టారు, ఒక టవర్స్ కట్టారు అంతే, దాన్నే చూసేసి కొట్టేస్తే వీళ్ళే గెలిచేవాళ్ళు కదా. అది తెలిసినా కూడా ఈయన అది దాన్ని ఆ కోణంలో ఆలోచించలే, ఈ పక్కన పొగిడేవాడి గురించినే ఆలోచించాడు. ఇక్కడ ఇతను అందుకనే దాన్ని పక్కన పెట్టేశాడు. ఐరెండితో మెయిన్ ఏంటి, సంక్షేమం బేసిస్ మీద ఇతను వెళ్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజలు పాలన గాడిని పడాలని కోరుకుంటున్నారు. అది జగన్ వచ్చేటోడికి పాలన గాడిని పెట్టాడు. ఏవైతే సంక్షేమ పథకాలు ఇంటికి చేరడము, గ్రామ సచివాలయ వ్యవస్థ ఇంటి దగ్గరికి పాలన వచ్చింది, అది చంద్రబాబు చేయలే. చంద్రబాబు టైంలో అధికారులు చుట్టూతోనే తిరిగారు కదా జనం. ఈవెన్ ప్రభుత్వ సంక్షేమ పథకం వెంకే పార్టీ వాళ్ళ దగ్గర తిరగాల్సి వచ్చింది, అధికారులు చుట్టూనే తిరగాల్సి వచ్చింది. అది ఫెయిల్ అయ్యాడు ఆయన, అంటే పాలనని చేతికి తేవడంలో మిస్ అయ్యాడు. మంచి అవకాశం మొన్నటిసారి, నేను గతంలో హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైన పరిపాలన మన రాష్ట్రంలో మన దగ్గరకు వచ్చినా సంతోషంగా ఉండడు, అది వర్కౌట్ కాల. ఇతను దానికి ప్రత్యామ్నాయం ఇతను చూపెట్టాడు సచివాలయ వ్యవస్థ. ఇది అయితే పాలన లోపాలు ఇతని దగ్గర ఉన్నాయి, ఇది అధికార యంత్రాంగాల్లో ఫెయిల్యూర్స్, లేకపోతే లీగల్ ఇష్యూస్లో ఫెయిల్యూర్స్, ఇట్లాంటి ఇతని దగ్గర పాలన నడిపే టైంలో లోపాలు ఉన్నాయి. ఇది జనాలు లోపంగానే పరిగణిస్తారంటే కాదు, విసుగుపడుతుంది, చేత కావట్లేదు అనేది వస్తుంది. మూడవ వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలంటే అనుభవం, బాబులాగా అనుభవం ఉండాలా, ఈయనలాగా
గాడిని పెట్టగలగాలి పాలని. ఇప్పుడు బాబు జగన్ కలిస్తే పవన్ అవ్వాలి. అంటే అలా అనుకుంటే అలాంటి ఫీలింగ్ రావాలి. అలాంటి ఫీలింగ్ రావాలంటే పార్టీనే నడపట్లేదు, పార్టీనే వ్యవస్థాగతంగా తయారు చేయట్లా. ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది చూడరా, సిస్టమ్ ఎట్లా పెట్టి పడేశాడు. అది ఫీలింగ్. వన్ మ్యాన్ ఆర్మీ కాకూడదు. అంటే చంద్రబాబు గారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత అనుభవం ఉన్న వ్యక్తి ఏం కాదు, కానీ ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. అలా చూసుకున్నప్పుడు ఈయనకు అనుభవం అనేది ఉన్నా లేకపోయినా ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు, ఈయన ఒకవేళ ఇస్తే దాన్ని ఎందుకు సద్వినియోగపరచుకోకూడదు? దాంట్లో లోపం ఉంది అదే కదా. ఇప్పుడు వీళ్ళే ప్రచారం ఏం చేస్తున్నారు, అనుభవం లేకపోవడం వల్ల జగన్ ఇట్లాగా, అనుభవం లేకపోవడం వల్ల ఇలా జగన్ అని టీడీపీ వాళ్ళు పదే పదే మాట్లాడుతుంటే, టీడీపీ మీడియా ఏదంటుందో, ఒకప్పుడు పవన్ నమ్మనాభూతులు తిట్టిన వాళ్ళు, పవన్ గురించి అడ్డకోలు కోతలు కూసినటువంటిది, ఇప్పుడు వాటినే వీళ్ళు నమ్ముతున్నారు, అదే ట్రాప్ లో పడి తిరుగుతున్నారు. వీళ్ళు కూడా అదే పాయింట్ను ఆడుతున్నారు. ఏమని, అనుభవం లేకపోవడం, అనుభవం లేకపోవడం అనేది టీడీపీ వదిలిన వాడక అస్త్రం. దానికి ఆయన కౌంటర్ కూడా ఇచ్చినట్టున్నారు, 2004 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. జగన్ ఇవ్వడం కాదు, పవన్ కాదు మైనస్ అంటున్నాను. ఓకే, రాజకీయాలు 99 నుంచి ఉండొచ్చు, 2004 అది కాదు లెక్క. మెయిన్ ఈయనకేంటి, అనుభవం లేకపోలేని పాలన. ఇప్పుడు వాళ్ళకినైతే జగన్ కూడా పాలన ఎప్పటి నుంచి ఉన్నాడు, ప్రభుత్వం రాజకీయాల్లో దగ్గర నుంచి ఉన్నాడు కాబట్టి అది కాదు కదా. పాలన అనుభవం లేదు, పాలన అనుభవం లేకపోవడం వల్ల ఇదంతా గందరగోళం అంటే, వీళ్ళు అదే మౌత్ పబ్లిసిటీలో అదే ట్రాప్ లో పడి వీళ్ళు కూడా దాన్ని పదే పదే వాడుతున్నారు. దాన్ని అప్పుడు జగన్ కి పవన్ కి ఎందుకు ఇవ్వాలి? అంటే రాజకీయ అనుభవం వేరు, పాలన అనుభవం వేరు అనుకుంటే ఒకసారి అవకాశం ఇస్తేనే కదా పాలన అనుభవం వస్తుంది, లేకుండా పరిపాలన అనుభవం. మొక్క మాట్లాడకూడదు వీళ్ళు, వీళ్ళు మాట్లాడకూడదు. టీడీపీ అందంటే అది ట్రాప్. ఎందుకు, జగన్ కి జాతి కావట్లేదు కాబట్టి తనకి ఇవ్వ, మళ్ళీ బాబుకి ఇస్తే గాడిని పెడతారు. అవును, మరి బాబుకి ఇస్తే గాడిని పెట్టేటైతే 2014 తర్వాత గాడిని పెట్టమని, ఎందుకు పెట్టలే అప్పుడు? అదే కదా, ఇప్పుడు అదే కదా పెట్టేసామంటున్నారు. పెట్టేస్తే మరి గవర్నమెంట్ ఎందుకు పోద్ది? అదే కదా బేసిక్ గా. ఇక్కడ అట్లుంటాయి, రాజకీయం అనేది ఎప్పుడు కూడా ఒకే స్థిరంగా నిలబడదు, పాయింట్లు బోల్డ్ అని వస్తాయి. ఇప్పుడు అలాంటి ట్రాప్ లోకి మెయిన్ ఇక్కడ వీళ్ళు ఏం జరుగుతున్నది అంటే, అతి పెద్దదైనటువంటి లోపం టీడీపీ వాళ్ళ అనుకూల మీడియా ద్వారా ఏ ట్రాప్ అయితే వేస్తుంటుందో అదే పదాలు చిలక పలకల్లాగా ఇటు వీళ్ళందరూ ఆడుతున్నారు. అయ్యే పాయింట్లే వీళ్ళు కూడా తీసుకుంటారు. అయ్యే ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు వాళ్ళ ఆ వార్తల ఇంటెన్షన్ ఏంటి, టీడీపీని పవర్లోకి తేవాలి, జగన్ వ్యధవం చేయాలని. ఇప్పుడు అది చేస్తే జగన్ వ్యధవం చేయడం వరకు వీళ్ళకి కూడా హ్యాపీనే, కానీ టీడీపీని పవర్లోకి తేవడానికి అన్న అంతర్లీనంగా ఉన్నటువంటి పాయింట్కి వీళ్ళు పరోక్షంగా వెనుదనుగు నిలుస్తున్నారు. అది వాళ్ళకు ఉన్నటువంటి, అంటే అది తప్పు, ఇది మనం ఆ రూట్లో పోవద్దని చెప్పట్లేదు, దానివల్ల నష్టపోతున్నారు. ఇప్పటికీ ఒక ప్రత్యామ్నాయం ఏంటి అని చూస్తే ఆంధ్రప్రదేశ్లో జనసేన కనిపిస్తుందా, టీడీపీనే ఇప్పటికీ కనిపించే అవకాశం ఉంటుందా? ప్రస్తుతానికైతే ఫస్ట్ ప్రత్యామ్నాయం టీడీపీ ఉంది, సెకండ్ ప్రత్యామ్నాయం మాత్రమే జనసేన. అంటే ఒకసారి చూసే సార్ టీడీపీని, మళ్ళీ ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎలా చూస్తారు అనేది? అదేనేది ఏం చేయలేదు, ఇక్కడ ఇక్కడ లేదు, అనుభవమే లేదు. రెండవది అటు పక్కన అది, అంటే గాడినంత వరకు పార్టీనే గాడిని పెట్టకపోతే ఎక్కడి నుంచి ఉంటుంది? సంస్థాగతంగా సెటిల్ కాకుండా ఏదో గాల్లో నుంచి ఎట్లా వస్తాయి? ముందు అసలు నియోజకవర్గానికి ఒక నాయకుడు ఉండాలి కదా, నియోజకవర్గానికి ఒక నాయకుడు ఉండాలి, రాష్ట్ర స్థాయిలో 10 మంది నాయకులు ఉండాలా, పేర్లు వినబడాలా, మాట్లాడగలగాల, చెప్పుకోగలగాల. పవర్లోకి వస్తే ఇంకొంచెం వస్తుంది. ఇప్పుడు లెక్కనైతే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ పేరు నానినో కొడాల నానినో లేకపోతే శ్రీకాంత్ రెడ్డి ఆదిమూలపు సురేష్ వీళ్ళందరూ అంతకుముందు కూడా పేరు ఉన్నోళ్ళేగా, కొచ్చ సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతకుముందు కూడా పేర్లు ఫేమస్సే కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇదివరకు ఉందా చాయిస్? జేడి లక్ష్మీనారాయణ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఎస్సీ నాయకులు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఫోకస్ కాలేదు కదా, తర్వాత మొదట ఫోకస్ అయిన వాళ్ళు తర్వాత సైడ్ అయిన పేరు. ఆకుల సత్యనారాయణ ఉన్నాడు అప్పుడు, మరి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు, బాలరాజు వాళ్ళందరూ అసలు వాళ్ళ వాడతాయి కదా ఏదన్నా నడిచేది. పుత్తులు అనే ఒక చక్రబంధంలో ఇరుక్కుపోయి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించట్లేదా, అదే ఒక అతిపెద్ద రాంగ్ స్టెప్ అనుకోవాలి. అంటే ప్రత్యామ్నాయం, ఈయన అనుకుంటున్న ప్రత్యామ్నాయం, నన్ను చూసి ఓటేస్తే నేను ఎవరిని పెడితే వాళ్ళు, ఇప్పుడు మొన్న కూడా మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారు, పవన్ ఎవరిని పెడితే వాళ్ళే పవన్ చూడండి, వాళ్ళలోనే పవన్ చూడండి, ఓట్లేసేయండి అనేది. ఇంకా అప్పుడు పబ్లిక్ దగ్గరకు వచ్చేటప్పుడు జగన్నే చూసి ఓట్లు వేయాలనా, జగన్ ఎమ్మెల్యేని చూసి ఓటు వేయాలా? అదే కదా, అంటే మొన్న అయితే అదే జరిగిందని కదా, ఇప్పుడు అదే కరెక్ట్ చూసే ఓటేశారనే అది తప్పనే వీళ్ళు అంటుంది వెళ్ళి. అవును, గ్రౌండ్ లెవెల్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని. మరి అప్పుడు జగన్ చూసినా ఓటేసి జగన్ చెప్పి చేయాల్సిన చేసాడు కదా. ఇంకా దాంట్లో జగన్ పరిపాలన విషయంలో ఏలు పెట్టుకుని చేసేది ఏం లేదుగా.
దాంట్లో తప్పని దానికి ఏముంటది సంక్షేమ పథకాలు అది చెప్పిన చేసుకొచ్చాడు లోకల్ ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్ ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి కార్యకర్త నీ దగ్గర నాయకుడు ఎవరో తెలియకపోతే రేపు పొద్దున ఎట్లాగా సామాజిక వర్గ బలం అనేది ఉపయోగించుకుంటున్నారా ఉపయోగించుకోవాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ అది ఎంతవరకు కలిసి వస్తుంది ఒకవేళ ట్రై చేస్తున్నారు గానీ అది వాళ్ళు ఫీల్ అవ్వాలి సామాజిక వర్గం అంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిడ్యువల్ గా వచ్చి సపోర్ట్ చేయాలంటారా చేస్తేనే అప్పుడు కలిసి వస్తుంది అంటే అది ఈయన వాళ్ళతో ఉన్న తెరవెనక మంత్రాలు జరుపుతుండొచ్చును జరపకుండా ఏముండరు కాబట్టి ఏంటంటే కులంపు నాయకుడు చెప్పాడని ఓటేసేవాడు ఎవడు ఉండడని అది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కులాలు వ్యక్తులు తమకి తాము ఫీల్ అవ్వాలి అంతేగాని ఈ కులపు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవ్వాలి మన కుల నాయకుడు గెలిపించుకోవాలి ముందే గెలిపించేయాలిగా అంతకుముందు చిరంజీవిని గెలిపించాలి కదా చిరంజీవి గారికి అప్పుడు బెటర్ పొజిషన్ అయితే స్టేట్ వైడ్ గా వీళ్ళు చెప్పేది 25% రావాలి కదా అవ్వదు కదా అక్కడ అందులో వేసినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకే ఉన్నారు కదా బేసిక్ గా అక్కడ కులానికి సంబంధించి లెక్క ఒకటే కుల నాయకుడు చెప్పాడని ఓటేరు ఆ కులపు వాళ్ళు మావాడు నాయకుడు ఇతను అని ఫీల్ అయితే ఓట్లు వస్తాయి కుల నాయకుడు ఎవరో చెప్పారని ఓటేరు మనవాడు పోటీ చేస్తున్నాళ్లే అని వెయ్యాలి అట్లా చిరంజీవి చేసినంతగా ఈయన తీయాల ఎందుకు ఒక అదే ఉంది ప్రాబ్లం నమ్మట్లా చిరంజీవి అప్పుడు అలా డబ్బులు తగిలేసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు వరకు కోలుకోలేని వాళ్ళే బోల్డ్ అంతమంది ఆర్థికంగా కూడా రూపాయి ఖర్చు పెట్టినటువంటి అప్పటి నుంచి ఇప్పటికీ కోలుకోలే ఇవాళ ఒకటి సమస్య ఏంటంటే కులపు నాయకులు ఓన్ చేసుకోవడానికి వాళ్ళ వ్యాపారాలు కంపల్సరీగా అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆళ్ళతో లింక్ అన్నాయి ఉంటాయి లేదంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆళ్ళతో లింక్ అయ్యన్నాయి ఉంటాయి వాళ్ళ ప్రజాప్రతినిధులతోనూ వాళ్ళతోనూ ఇప్పుడు వాళ్ళు యువతలకు వచ్చేసేస్తే అంత ప్రత్యామ్నాయ నాయకుడు ఈయనని ఫీల్ అవ్వాలి అది వాళ్ళకి కనబడాలి ఫస్ట్ వస్తే అప్పుడు ఆ ధైర్యం చేస్తారేమో బయటికి రావడానికి చూద్దాం ఒక ప్రత్యామ్నాయంగా కనిపించడానికి జనసేన ఇంకా చేయాల్సింది చాలానే ఉందా అంటే ఖచ్చితంగా అవునని సమాధానం అనిపిస్తుంది మరి ఏం చేస్తారు ముందు అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇస్తారా గతంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు 120 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు అనేది కూడా ఒక ప్రశ్న రేజ్ అవుతుంది మరి దీనికి సమాధానం దొరుకుతుందా చూడాలి ఇది వాళ్ళ రెస్పాయింట్.